ఏటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభ్రస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభ్రస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాశుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు శ్రీ షిర్డీ సాయిబాబా మందిరాన్ని దర్శించేటప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ నందననామ సంవత్సరం, పాల్గుణ మాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు. ఈరోజు పాల్గుణ శుద్ధ తదియ, అన్ని శుభకార్యాలకి కూడా పనిచేస్తుంది. అయితే శుక్రమూఢమి కాబట్టి సామాన్య కార్యాలన్నిటికీ కూడా ఇది ఉపకరిస్తుంది. ఈరోజు వారం లక్ష్మీ వారం లేదా గురువారం. ఈ గురువారం నాడు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అభిషేకాది కార్యక్రమాలు ఉత్తమమైనటువంటి ఫలితాలని కలిగిస్తాయి, గ్రహ దోషాన్ని తొలగిస్తాయి. ఇక ఈరోజు నక్షత్రం రేవతి నక్షత్రం. ఈ రేవతి నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి 1, 2, 3 పాదాల్లో పుట్టినట్టయితే దోషం లేదు, 4 పాదంలో పుట్టినట్టయితే దోషం. దీనికి నక్షత్ర జపం, గ్రహ జపం, పెసల దానం వంటివి బాగా ఉపకరిస్తాయి. ఇక ఈరోజు రేవతి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి బుధ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఈరోజు మరో ప్రత్యేకత మీన సంక్రమణం. అలాగే యాదగిరి గుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాల ప్రారంభం. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత సాధించగలుగుతారు, పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అనుకూలతకై చేసేటువంటి ప్రయత్నాలు బాగానే కలిసి వస్తాయి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది, వివాదాలకి దూరంగా ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. అన్ని రంగాల వారికి కూడా శుభ పరిణామాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఉత్తమమైనటువంటి ఫలితాలని కలిగిస్తాయి, ఆర్థిక ప్రయోజనాలని కలిగిస్తాయి. ఆర్థిక నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక ప్రయోజనాలు వెనువెంటనే సిద్ధిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో పట్టుదల పెరుగుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యాపార సంబంధిత ఉద్యోగ వ్యవహారాల్లో ప్రాధాన్యతని సంతరించుకోగలుగుతారు. నూతన కార్యక్రమాలు అవలీలగా ప్రారంభించగలుగుతారు. మానసిక ఉల్లాసం ఏర్పడుతుంది. శుభవార్తలు వింటారు. నూతన వస్తువుల కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. స్థిరాస్తి విషయాల్లో కూడా అనుకూలత ఏర్పడుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు అదృష్ట సంఘటనలకి దారితీస్తుంది, శుభ పరిణామాలని కలిగిస్తుంది. నూతన వాహన కొనుగోళ్లు వంటివి ఈరోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆనందకర వాతావరణం అన్ని రంగాల వారికి కూడా చేకూరుతుంది. విదేశీ సంబంధిత వ్యవహారాలు బాగా అనుకూలిస్తాయి. ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆరోగ్యంలో కూడా అనుకూలత ఏర్పడుతుంది. శుభవార్తలు వింటారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9 నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. పడమట దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది, ప్రాధాన్యతని పెంచుతుంది. విదేశీ సంబంధిత వ్యవహారాలు, లావాదేవీలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే విద్యా సంబంధిత వ్యవహారాల్లో విఘ్నాలని చవి చూస్తారు. ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఆకస్మికంగా కలిసి వస్తాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధిని పెంపొందింప చేసుకోగలుగుతారు. వాహన సంబంధిత వ్యవహారాల్లో సంతోషకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. కుటుంబ అభివృద్ధి ఏర్పడుతుంది. ఆనందకర వాతావరణం అన్ని రంగాల వారికి కూడా చేకూరుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఈరోజు మీరు గణపతి స్వామిని పూజించడం, గణపతికి అభిషేకాదులు నిర్వహించడం, నమస్కరించడం ద్వారా విఘ్నాలు దూరం అవుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి చేకూరుతుంది. వ్యాపార నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే భాగస్వాములతో మైత్రి పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు అన్ని రంగాల వారికి కూడా చేకూరుతాయి. మనోధైర్యం ఏర్పడుతుంది. కార్యాల్లో విఘ్నాలు ఉన్నప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు.
ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో కూడా రక్షణ కరువు అవుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాకాళి. ఈరోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా అష్టమ చంద్ర కుజుల ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు నియంత్రించుకోగలుగుతారు. ఇక ఉద్యోగ నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు ఏర్పడతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. నూతన కార్యక్రమాల్లో విఘ్నాలని చవి చూస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన ప్రయోగాలు పనికిరావు. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది, రక్షణ కలిగిస్తుంది. ఉద్యోగ నూతన ప్రయత్నాలు మాత్రం ఈరోజు ఊరట కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే పరిశీలనాత్మక వ్యవహారాల ద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ప్రతి పనిలోనూ ఆచితూచి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు ఏర్పడతాయి. నూతన విధానాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ప్రారంభించగలుగుతారు. మంచి ప్రోత్సాహం అన్ని రంగాల వారికి కూడా ఏర్పడుతుంది. విద్యా సంబంధిత విషయాల్లో విజయాలు తథ్యం. నూతన కార్యక్రమాల్లో కూడా ఆశించినటువంటి ఆర్థిక ప్రయోజనాలు దగ్గరవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈరోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి, ముఖ్యంగా ఏలినర్సిని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత తగ్గుతుంది, విజయాలు దగ్గరవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే పిల్లల ద్వారా సమస్యలు ఎదురవుతాయి, కాబట్టి జాగ్రత్త వహించాలి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో కూడా విఘ్నాలని ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. నూతన కార్యక్రమాలు వేగవంతంగా ప్రారంభించినప్పటికీ ఫలితాలు ఆలస్యంగా ఏర్పడతాయి. కుటుంబ వ్యవహారాల్లో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి. పెట్టుబడులు మాత్రం బాగా కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈరోజు మీరు మహావిష్ణువుని దర్శించడం, విష్ణు సహస్రనామం పఠించడం ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది, గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. ముఖ్యంగా ఏలినాటిని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత తగ్గుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార అభివృద్ధికై కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. గృహ సంబంధిత వ్యవహారాల్లో కూడా ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. వ్యాపార విస్తరణలు వంటివి కూడా బాగా లాభిస్తాయి. అభివృద్ధికై చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పొరపాట్లు సవరించుకోగలుగుతారు. స్త్రీలు శుభవార్తలు వింటారు. విలువైనటువంటి వస్తువుల కొనుగోలు వంటివి కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఉత్తమమైనటువంటి ఫలితాలని కలిగిస్తుంది, ఆర్థిక పరమైనటువంటి విజయాలను దగ్గర చేస్తుంది. ఆధ్యాత్మిక కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు ఆనందాన్ని కలిగిస్తాయి. పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. మిత్రుల ద్వారా లబ్ధి ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. కుటుంబంలో సఖ్యత, ఆనందం కొనసాగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది, రక్షణకు తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఉత్తమమైనటువంటి ఫలితాన్ని కలిగిస్తుంది, మనోధైర్యాన్ని పెంచుతుంది, తద్వారా విజయాలు ఏర్పడతాయి. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరం అవుతాయి. నూతన ప్రణాళికల్ని అవలంబించగలుగుతారు. క్రీడారంగం వారికి బాగా కలిసి వస్తుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా అనుకూలత సాధించుకోగలుగుతారు. గతంలో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు.
నష్టాలను భర్తీ చేసుకునేటువంటి ప్రయత్నాలు కూడా బాగా కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3 నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమట దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఈ రోజు మీరు గణపతిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు విఘ్నాలని దూరం చేస్తాయి, అనుకూలతని పెంచుతాయి. గృహ సంబంధిత కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి, లాభాలని కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక సంతోషం పెరుగుతుంది. అన్ని రంగాల వారికి కూడా శుభవార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆర్థికపరమైనటువంటి అంశాలు కలిసి వస్తాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. గృహ విషయాలు అనుకూలం, ప్రయాణాలు సానుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1 పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది, శుభ పరిణామాలని కలిగిస్తుంది. నూతన ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. నేటి నక్షత్ర యోగాన్ని పరిశీలిద్దాం. నేటి నక్షత్రం రేవతి నక్షత్రం. దీని అధిదేవత పూషణుడు, నక్షత్రాధిపతి బుధుడు. రేవతి నక్షత్రంలో చేపట్టేటువంటి మంచి మంచి కార్యక్రమాలన్నీ కూడా బుధుడి యొక్క అనుగ్రహాన్ని కలిగిస్తాయి. తద్వారా తెలివితేటలు, ఆదాయం, స్థిరమైనటువంటి ఆలోచనలు, ఐశ్వర్యం ఇవన్నీ కూడా బుధుడి ద్వారా ఏర్పడుతుంటాయి. రేవతి నక్షత్రంలో చేపట్టేటువంటి ప్రయాణాలు శుభ ఫలితాలని కలిగిస్తాయి. వివాహ విషయాన్ని పరిశీలించినట్టయితే వధూవరులు ఇద్దరిది కూడా రేవతి నక్షత్రం అయితే ఇది వివాహానికి అనుకూలిస్తుంది. జాతకరీక్ష బుధదశ లేదా అంతర్దశ అతి ప్రతికూలంగా ఉన్నప్పుడు ఈ రేవతి నక్షత్రంలో ధరించేటువంటి పచ్చరత్నం బుధుడి ద్వారా ప్రతికూలతని దూరం చేస్తుంది, అనుకూలతని కలిగిస్తుంది, ప్రశాంతతని పెంచుతుంది. నియమంతో చేపట్టేటువంటి కార్యక్రమాలన్నీ కూడా క్రమశిక్షణని కలిగించడమే కాకుండా సత్ఫలితాలని కలిగిస్తాయి. అలాగే షిర్డీ సాయిబాబా ఆలయ దర్శనంలో కొన్ని నియమాలు ఉన్నాయి, అవి ఏమిటో పరిశీలిద్దాం. శ్రీ షిర్డీ సాయిబాబా మందిరాన్ని సందర్శన చేసేటప్పుడు కొన్ని ముఖ్య నియమాలు పాటించాలి. పాద ప్రక్షాళన తర్వాత సాయి మందిరానికి 1 లేదా 3 ప్రదక్షిణలు చేయాలి. ఆ తర్వాత ధునికి నమస్కరించి ధుని చుట్టూ 6 ప్రదక్షిణలు చేయాలి. అనంతరం సాయి విగ్రహం నెలకొన్న ప్రధాన మందిరంలోకి అడుగిడాలి. మార్గ మధ్యంలో ఉన్న వినాయకుణ్ణి విగ్రహానికి నమస్కరించాలి. శ్రీ సాయి, ఓం సాయి, జయ జయ సాయి అనేటువంటి సాయి జయోక్తిని జపిస్తూ ముఖలిత హస్తాలతో మందిరంలోకి ప్రవేశించాలి. సాయి విగ్రహం ముంగిట మోకాళ్లపై నిల్చుని నమస్కరించాలి. సాయి దివ్య పాదాల చింత పుష్పాలని ఉంచి భక్తిగా అంజలి ఘటించాలి. అనంతరం ధ్యాన మందిరంలో సాయి నామాన్ని మౌనంగా జపించాలి. సాయిబాబా ప్రవచిత సూక్తుల్ని పఠించాలి. వీలైతే సాయి మందిరంలో ప్రతి గురువారం 1 అధ్యాయమైన చదవటం చాలా మంచిది. దర్శనం తర్వాత దత్తాత్రేయుణ్ణి దర్శించాలి. అనంతరం తీర్థప్రసాదాలని స్వీకరించాలి. సాయి మందిరంలో అన్ని ప్రసాదాలని కలగాపులగంగా కాకుండా విడివిడిగా ప్రసాదాలని భక్తులకు వితరణ చేయాలి. ఇలా నియమాలు పాటించి శ్రద్ధతో భక్తితో సాయి దేవుడి యొక్క దర్శనం చేసుకోవటం ద్వారా ఆశించినటువంటి కోరికలు నెరవేరుతాయి. ఇవి ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలోని విశేషాలు. ఇప్పుడు గ్రహఫల మంచంలో వాస్తు విశేషాలు తెలుసుకుందాం. తిరిగి రేపటి శుభమస్తు కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. మానవ జీవితంలో అనుక్షణం కూడా గ్రహాల యొక్క ప్రభావం పనిచేస్తూనే ఉంటుంది. మనిషి పుట్టినప్పటి నుంచి చివరి దశకు చేరేంత వరకు కూడా గ్రహచార గతుల యొక్క ప్రభావం ఏ విధంగా మనిషి జీవితంపై పనిచేస్తూ ఉంటుందో, అలాగే వాస్తు శాస్త్రరీత్యా కూడాను గ్రహచార గతుల యొక్క దిశల యొక్క ప్రభావం ఈ యొక్క గృహంపై పనిచేస్తూనే ఉంటుంది. కాబట్టే దిశను బట్టి గృహాన్ని నిర్మించాలి అని చెప్పేసి మనకు శాస్త్రంలో చెప్పిన నిగూఢవంతమైన రహస్యం. ఒక గ్రామంలో బొడ్డురాయిని ఆధారంగా తీసుకొని ఆ యొక్క బొడ్డురాయి యొక్క ప్రభావం ఎంత దూరమైతే ఆ యొక్క గ్రామదేవత ప్రభావం పనిచేస్తుందో లెక్క కట్టి దాని రీత్యా ఇంటి నిర్మాణాలు చేసుకునేటువంటి ముఖ్యమైనటువంటి పద్ధతి మనకి నేటికీ కూడా ఆచరిస్తూ ఉన్నటువంటి తరుణం. అలాగే
ఒక గ్రామాన్ని నిర్మించినప్పుడు ఆ గ్రామంలో శివాలయం ఉండి తీరాలి అనేది శాస్త్రం. శివాలయం లేని గ్రామం, శివారాధన లేని జీవితం వ్యర్థము అని చెప్పేసి జాబాలిన ఉపనిషత్ కూడా మనకు తెలియజేసింది అనే విషయాన్ని గుర్తెరగాలి. గృహ వాస్తురిత్యా ఆలోచన చేసినట్లయితే ఆ దిశల్లో ఆ యొక్క గ్రహాల యొక్క ప్రభావం ఏ తీరున మనిషిపైన ప్రసరింపచేస్తూ ఉంటుందో కూడా అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి కుబేర స్థానం ఉత్తర స్థానం అయినప్పుడు ఆ కుబేరుడు లక్ష్మీ స్వరూపంతో ఉంటాడు కాబట్టి కుబేర లక్ష్మీదేవి ఉన్నటువంటి ఫోటోను కనుక మీరు మీ ఇంటిలోని ఉత్తర దిశలో ఉన్న బీరువాపైన కుబేర లక్ష్మీ ప్రతిమను కనుక ఉంచి మీరు బీరువా తెరిచేటువంటి సమయంలో పైకి చూసి నమస్కారం చేసి కనుక మీరు డబ్బులు గనక పెట్టినట్లయితే మీకు ఆదాయాన్ని మించిన ఖర్చు తగ్గే సూచన ఉంటుంది. ఖర్చులు తగ్గించుకొని ఆదాయాన్ని అభివృద్ధిపరచుకునేటువంటి గ్రహచార రీత్యా మీకు అభివృద్ధికరమైనటువంటి ప్రభావాన్ని ఆ ఉత్తర దిశలో ఉన్నటువంటి కుబేరుడు అనుగ్రహాన్ని ఇస్తాడు. అలాగే ఆగ్నేయ దిశలో అగ్నితత్వానికి సంబంధించినటువంటి ప్రభావం అధికంగా ఉంటుంది కాబట్టి ఆగ్నేయ మూలలో మనం లక్ష్మీదేవి యొక్క ఫోటోను ఉంచి నిత్యము కూడా 24 గంటలు వెలిగేటువంటి దీపారాధన తత్వాన్ని గనక మీరు కోరిక కోరుకొని గనక పాటించినట్లయితే దినదినాభివృద్ధి చెందటానికి అగ్నిదేవుడు యొక్క ప్రభావం లక్ష్మీ స్వరూపంలో సాక్షాత్కరిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా గుర్తెరగాలి. అలాగే ఆగ్నేయంలో వంటిన వంటను ఈశాన్యాధిపతి అయినటువంటి పరమేశ్వరునికి నైవేద్యంగా సమర్పించేటువంటి ప్రక్రియ తప్పనిసరిగా ప్రతి గృహిణి కనుక పాటించినట్లయితే ఈశానాధిపతి అయినటువంటి ఈశుడి యొక్క అనుగ్రహానికి మీరు సర్వే సర్వత్రా అనుగ్రహాన్ని పొందడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఈశాన్య మూల తప్పనిసరిగా ఎప్పుడూ కూడాను పరమ పవిత్రంగా ఉండే తీరులో మీరు ఆ ఇంటిని చక్కగా చూసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. మీ ఇంట్లో చెప్పులు కానివ్వండి, చీపురు కట్టలు కానివ్వండి, పనికిరాని వస్తువులు కానివ్వండి, ఏవైనా సరే ఉంచాలి అని చెప్పేసి భావించినప్పుడు మీరు తప్పనిసరిగా ఇంటిలో ఉన్నటువంటి ఆ వాయువ్య స్థలంలో వాయువ్యాధిపతి అక్కడ చక్కటి యోగాన్ని కలిగిస్తాడు. అలాగే చీపిరి కట్టను తప్పనిసరిగా మీరు నైరుతిలో కానీ వాయువుల్లో కానీ ఉంచినట్లయితే సర్వే సర్వత్రా శుభదాయకవంతమైన ప్రభావాన్ని ఏర్పరచుకోవడానికి ఆస్కారం ఉంది. వాయువు వైపు ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మీరు అత్యధిక బరువును ఉంచుకోకుండా జాగ్రత్త పడటం సర్వే సర్వత్రా ఆ దిశలో దాగిన పరమార్థ లక్షణంగా గుర్తెరగాలి. మెట్లు కడుతున్నాం, మెట్ల నిర్మాణం చేశాం, అయితే మేము సరాసరి పడమర నుంచి లోపలికి వెళ్ళే విధంగా కట్టుకున్నాం అని చెప్పేసి భావించేటువంటి వారు చాలామంది కనిపిస్తున్నారు. మెట్ల విషయంలో కూడా చాలా జాగ్రత్త వహించాలి. వాయువ్యం మూత పడకుండా మెట్లు కట్టుకునేటువంటి విధానం సర్వే సర్వత్రా శుభదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. అలాగే పశ్చిమంలో బెడ్రూమ్ ఉండేటువంటి వ్యక్తికి ఏ రంగంలో అయినా సరే కించిత్తు చికాకులుగా ఉన్నట్టు గనక అనిపించినట్లయితే వెంటనే ఆ పశ్చిమ దిశలో బెడ్రూమ్ ఉన్నటువంటి ప్రదేశంలో నెమలి ఈకను మాత్రం మీరు తప్పనిసరిగా గోడకు తగిలించి చూడండి. మీ ఇంటి పూజా మందిరంలో నెమలి ఈకలతో చేసినటువంటి విసిరి కర్రను తప్పనిసరిగా దేవతార్చనలో వినియోగించి చూడండి. మీకు ఆదాయం అభివృద్ధి కలిగేటువంటి సూచనలు తెలియకుండానే మీరు చవి చూసి తీరతారు సుమా అనేటువంటి విషయం. అందుచేతనే దేవాలయాలలో కూడాను అర్చనా విధానంలో కూడాను తప్పనిసరిగా మనం ఉపయోగించేటువంటి ఆ యొక్క స్వామివారి సేవలలో ఆ యొక్క విసినీకరణల యొక్క ప్రభావం చాలా గొప్పగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ గృహ దేవాలయంలో కూడాను ఇటువంటి లక్షణాలు అలవర్చుకోవటం సర్వే సర్వత్రా శుభదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. సుమ నేటి
వాసు సందేహాన్ని గనక పరిశీలించినట్లయితే అనారోగ్య లక్షణాలు రాకుండా ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని గడపడానికి అనేక వ్యాధులలో ఒకటైనటువంటి మధుమేహ వ్యాధి పీడించకుండా ఉండడానికి ఏదైనా పాటించవలసిన నియమం వాసు శాస్త్రరీత్యా కూడా ఉన్నదా అన్నది ప్రశ్న. గ్రహచార గతుల రీత్యా వారి వారి అలవాట్ల యొక్క ప్రభావ రీత్యా కూడా పూర్వజన్మ సుకృత రీత్యా కూడాను వ్యాధులు సంక్రమిస్తాయనేటువంటిది ఋషుల ఉవాచ. అయితే మధుమేహ వ్యాధి మరింతగా పెంపొందించుకోకుండా ఉండటానికి తప్పనిసరిగా పాటించవలసిన నియమాల్లో ఆవు పాలలో మారేడు ఆకులు, మెంతులు, పసుపు, తులసి దళం ఇవి వేసి కాచి చల్లార్చి ఆ యొక్క పాలను భగవత్ కృపకు నమస్కృతాంజలు ఘటిస్తూ ప్రతి గురువారం గనక స్వీకరించినట్లయితే ఆ యొక్క మధుమేహ వ్యాధిగ్రస్తత తీవ్రతరం కాకుండా ఎప్పుడూ కూడా ఆరోగ్యప్రదమైనటువంటి జీవనాన్ని గడపడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుందని ఋషుల యొక్క ఉవాచ. ఈ వ్యాధి గురుగ్రహానికి సంబంధించింది కాబట్టి గురువారం నాడు గనక ఇటువంటి నియమాన్ని గనక పాటించినట్లయితే తప్పనిసరిగా ఫలితాన్ని పొందడానికి ఆస్కారం ఉంది. మరికొన్ని ముఖ్య విషయాలు మన్నాడు చెప్పుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.